మనోహర్ గారు చెప్పినట్టుగా నిజంగానే ఏ పొలిటికల్ పార్టీలో కూడా ఇలాంటి బీమా పథకం అనేది జరగదు. మాకు చాలా సంతోషం ఏంటంటే ఒక విధంగా ఎంతోమంది యాక్టివ్ మెంబర్షిప్స్ చేశాము, కానీ దురదృష్టకరంగా ప్రశాంత్ అని మొత్తం డీటెయిల్స్ చెప్ జనసేన క్రియాశీల సింకా ప్రశాంత్ అన్న వ్యక్తి దురదృష్టకరంగా చనిపోవడం జరిగింది యాక్సిడెంట్లో. వాళ్ళ తల్లిగారు అక్కగారు దయచేసి రెండమ్మ కృష్ణవేణి గారు చెప్ కృష్ణవేణి గారు $5 లక్షలు ఇన్సూరెన్స్ బీమా ప్రశాంత్ పేరున వాళ్ళ తల్లికి తల్లిగారికి ఇవ్వడం జరుగుతుంది. కృష్ణవేణి గారికి తీసి చూడండి. చనిపోయిన అబ్బాయి ప్రశాంత్ చాలా సిన్సియర్ జన సైనికుడు సార్. చాలా నిజంగా దగ్గరుండి మేము చూడడం జరిగింది. అబ్బాయి ఆత్మశాంతి కోరుతూ అందరం కూడా మనం చేద్దాం. ఇక మొన్న ఎలక్షన్స్లో కార్పొరేట్ ఎలక్షన్స్లో జెడ్పీటీసీ ఎలక్షన్స్ వాళ్ళు కొంతమంది నెగ్గారు సార్. వాళ్ళ పేర్లు ఒక్కసారి జస్ట్ నిల్చుంటే సార్ దృష్టిలోకి తీసుకుంటారు.